సకలు నవరాత్రులలో ఈ రోజున దేవి అత్యంత ఉగ్ర రూపాన్ని ధరిస్తుంది. ఆశ్వయుజ శుద్ధ నవమి రోజున అమ్మవారు మహిషాసుర మర్దినిగా అవతరించి దుష్ట శిక్షణ చేస్తుంది. ధర్మం విజయాన్ని పొందిందనేందుకు నిదర్శనంగా ఈ రోజును మహర్నవమిగా భక్తులు జరుపుకుంటారు, ఉత్సవాలు చేస్తారు. సింహవాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించిన అమ్మ సకల దేవతల అంశతో మహాశక్తి రూపంలో ఈ రోజున మనకు అగుపడుతుంది. ఒక చేత్తో త్రిశూలం ధరించి మహిషాసురుణ్ణి సంహరిస్తున్న ఉగ్ర రూపినిగా దేవి మనకి దర్శనమిస్తుంది. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నవరాత్రుల సందర్భంగా ముఖ్యంగా ఈ రోజు మహిషాసుర మర్దిని అవతారం. మరి ఈ అవతారం యొక్క విశిష్టతను మనకి తెలియచేయడానికి ప్రొఫెసర్ అనంతలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాం అమ్మా. అనంతలక్ష్మి గారు, మనం ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో ఈ రోజు మహిషాసుర మర్దిని మనం పూజించుకుంటూ ఉంటాము, మరి ఆవిడ విశిష్టత ఏంటో మాకు తెలియజేస్తారా? ఈ మొత్తం దసరాల్లో ఉండే రోజుల్లో 9వ రోజు చాలా ప్రధానమైంది. 10వ రోజేమో మనం అదొక విజయోత్సవంగా చేసుకుంటాం దసరాని, విజయదశమి అనే పేరుతో. 9వ రోజు చాలా ప్రధానమైంది. ఎందుకు అంటే 9 రోజులు యుద్ధం చేసినటువంటి దేవి 9వ రోజున రాక్షస సంహారం చేసింది. ఈవిడ ఎన్ని అవతారాలు, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం ఎత్తినప్పుడు కూడా 9 రోజులు యుద్ధం చేసి 9వ రోజున ముఖ్యమైనటువంటి రాక్షసుడు ఎవరున్నాడో వాడిని సంహరించడం జరిగింది. ఇది మహాలక్ష్మి అనేటటువంటి అవతారంలో మహిషాసురుడు అనే పేరున్నటువంటి రాక్షసుణ్ణి అమ్మవారు సంహరించింది గనక ఈ తల్లికి మహిషాసుర మర్దని అనేటటువంటి పేరు ఉంది. ఈవిన్నే మహాలక్ష్మి స్వరూపంగా కూడా మనం భావించుకుంటూ ఉంటాం. రజోగుణ ప్రధానమైనటువంటి అమ్మవారి యొక్క రూపం చాలా ఉగ్రమైనటువంటిది. అమ్మవారి స్వరూపాలన్నింటిలోకి కూడా, అన్ని అవతారాల్లోకి కూడా చాలా ఉగ్రమైనటువంటిది. ఈవిడ యొక్క వర్ణన చెప్పేటప్పుడు మనకి 18 భుజాలు, అంటే అష్టాదశ భుజాలతో ఉన్నట్టుగా మనకి స్తోత్రాల్లో కనపడుతుంది. కానీ నిజానికి రూపాల్లో ఎక్కడ చూసినా 8 భుజాలతో ఉన్నట్టుగానే అమ్మవారు మనకి దర్శనమిస్తూ ఉంటుంది. మనకి ఎక్కడ చూసినా 8 భుజాలతో ఉండి ఉగ్రస్వరూపంగా ఉంటుంది. ఆవిడ రాక్షసుల పట్ల ఎంత ఉగ్రంగా ఉంటుందో భక్తుల పట్ల అంత సౌమ్యంగా ఉంటుంది. ఈ రెండింటిని కూడా అటు ఉగ్రతని ఇటు సౌమ్యతని మేళవించినటువంటి స్వరూపం గనక ఈ తల్లిని 9వ రోజున మనం పూజించుకుంటూ ఉంటాం. ఇవాళ ఇది విజయోత్సవానికి నాంది, అంటే రాక్షస సంహారం పూర్తయిపోయింది. ఇంకా రేపు ఇవాళ మొదలు పెడుతున్నాం విజయానికి సంకేతం. అందుకే ఈనాడు ఆవిడ విజయ శంఖం పూరించింది అంటారు, అంటే నేను గెలిచాను అని. ఈ విజయ శంఖారావం విన్న తరువాత దశమి నాడు ఉత్సవాలు చేసుకోవడం మనకు కనపడుతూ ఉంటుంది. ఓకే, అండ్ అలానే ఈవిడని ఎలా పూజించుకోవాలంటే, ముఖ్యంగా నవరాత్రుల్లో ఈ దేవిని మనం ఎలా పూజించుకోవాలంటే, ఆవిడకి ఇష్టమైన పువ్వులు అవి ఉంటాయి కదా, ఎలాంటి పువ్వులతో మనం పూజించుకోవాలి? ఈవిడ మహాలక్ష్మి స్వరూపంగా చెప్తాం. మహాలక్ష్మి రజోగుణానికి సంకేతం కనుక ఆ మహాలక్ష్మికి ఎప్పుడు రజోగుణానికి ఎర్రనివి చాలా ఇష్టం. ఎర్రని పూలు, ఎర్రని వస్త్రాలు, ముఖ్యంగా మందారాలని చెప్తూ ఉంటాం మనం. అంటే సంస్కృతంలో మందారానికి వేరే అర్థం ఉంది, కానీ మనం మందార పూలు అని చెప్పేది ఏదైతే ఉందో అదేమిటి అంటే అది దాసాని పువ్వు లేక జపాపుష్పం అన్న పేరుతో మనం పిలిచే మందార పువ్వు ఉంది. ఈ మందార పువ్వు చాలా ప్రధానంగా అమ్మవారికి ఇష్టంగా ఉంటుంది. అంటే 5 రేఖలు ఉండి మంచి రక్తవర్ణంతో ఉండే రేఖ మందారం అని చెప్తూ ఉంటామే, ఈ పువ్వు చాలా ఇష్టం. అలాగే అంతకన్నా ఇంకా ఎర్రగా ఉండే మధ్యాహ్నం విరిసేటటువంటి మంకెన పూలు అంటే ఇష్టం. ఇలా ఎర్ర రంగులో ఉండేటటువంటి పువ్వులు ఏవైనా ఆవిడకి ఇష్టం. అన్ని పూలతోనూ పూజించవచ్చు, అన్నీ ఇష్టమే, కానీ మరీ ఎక్కువ ఇష్టం ఎర్ర రంగు పూలు. ఈవిడ ఈనాడు అమ్మవారిని గనక పూజించుకున్నట్టయితే సమస్తమైనటువంటి దేవతల్ని పూజించినటువంటి ఫలితం లభిస్తుంది. ఎందుకంటే ఈ దేవి ఆవిర్భావం మహిషాసురుని సంహరించటానికి అని అనుకున్నప్పుడు అందరు దేవతలు తమ తమ అంశలని ఒక్కచోట ఏకీకృతం చేశారు. అలా ఏకత్రితం చేసినటువంటి శక్తిలో నుంచి అమ్మవారు ఆవిర్భవించింది గనక ఈవిళ్ళు అందరు దేవతల యొక్క శక్తులు సమ్మేళనమై ఉన్నాయి. కనుక మహర్నవమి నాడు ఎవరైతే మహిషాసురమర్దని అనేటటువంటి రూపంతో ఉన్న అమ్మవారిని ప్రార్థించుకుంటారో వారు సర్వదేవతల్ని ఆరాధించినట్టు. ఈవిడికి సింహం వాహనంగా ఉంది. సింహం అనేది హింస అనేటటువంటి ప్రవృత్తికి సంకేతం. ఆ హింస అనే ప్రవృత్తి మీద ఈవిడికి కూర్చుంది. అంటే ఒక్కసారి దాని మీద ఇవిడ పెత్తనం చేసి దాన్ని నడుపుతోంది అంటే హింస చెప్పు చేతల్లో ఉంది.
కొన్ని సందర్భాల్లో హింసించాల్సిన పని ఉంటుంది. అంటే రాక్షసుడు ఉన్నారు, రాక్షసుని సంహరించాలి, అక్కడ వరకే హింస. అంతేగాని దాన్ని మించి కొంచెం కూడా ముందుకు వెళ్ళదనమాట. అంటే హింస మీద కూడా పెత్తనం కలిగి అది కూడా తన చెప్పు చేతల్లో ఉండేటట్టుగా చేసుకునే అమ్మవారు గనక సింహవాహినిగా మనకి దర్శనమిస్తూ ఉంటుంది. అలానే ఈ రోజున ఉంటే ముఖ్యంగా అమ్మవారిని పూజించుకునేటప్పుడు ముఖ్యంగా మనం సమర్పించుకోవాల్సిన నైవేద్యాలు ఏంటి? సాధారణంగా పూజలు చేసేవాళ్ళల్లో ఎక్కువ భాగం సాత్వికమైన పూజలు సమయాచారాన్ని అనుసరించి చేసేవాళ్ళు ఉంటారు. ఈ సమయాచారం లేక సాత్విక పూజలు చేసేటటువంటి వాళ్ళంతా శాకాహారులు అయి ఉంటారు. వీళ్ళల్లో ఎవరైనా ఒకళ్ళు కొద్దిగా మాంసాహార లక్షణం ఉన్న ఈ సమయాల్లో మాత్రం సాత్వికమైన ఆహారమే తీసుకుంటూ ఉంటారు. మనం తీసుకునేటటువంటి ఆహారమే అమ్మవారికి కూడా నివేదన చేయడం అన్నది ఉంటుంది. అటువంటి సందర్భాల్లో ఏం చేయడం అంటే ఆవిడకి చాలా ఇష్టమైనటువంటిది వడపప్పు పానకం. పానకం ఉగ్రతను తగ్గిస్తుంది. అంటే చాలా ఆవేశంలో వెళ్ళి ఆవిడ అక్కడ యుద్ధం చేసి వచ్చిందేమో ఆ ఉగ్రత తగ్గడం కోసం పానకం నివేదన చేస్తారు. వడపప్పు చలవ కలిగిస్తుంది. వడపప్పు అంటే వెంటనే శక్తినిచ్చేవి రెండు పదార్థాలు, చలిమిడి ఒకటి, కడుపు చలవకి సంబంధించింది. ఈ మూడు కాక అమ్మవారికి ఇష్టమైనటువంటిది గారెలు. గారెలు గారెలు చేస్తారు. గారెలు చిత్రాన్నం అంటే పులిహోర. గారెలు ఎందుకు చేస్తారంటే ఎవరైతే మాంసాహారం తినరో వారికి మాంసాహారంతో సరైనటువంటి పోషక విలువలు కలిగించేటటువంటిది మినప్పప్పు. కనుక మినప్పప్పుతో చేసినటువంటి గారెలు తప్పనిసరిగా అమ్మవారికి 9 రోజులు నివేదన చేస్తారు. ఈనాడు ఇంకా ముఖ్యంగా నివేదన చేయవలసినటువంటి అవసరం ఉంది. అయితే మహర్నవి నాడు ప్రత్యేకత ఏమిటంటే విజయోత్సవం గనక అందరూ ఆనందంగా సంతోషం కలిగినప్పుడు ఏం చేస్తారండి, ఉత్త రోజుల్లో అన్నం తింటారు, సంతోషం కలిగితే పరమానందం తింటారు. కనుక పాయసం అన్నది అమ్మవారికి నివేదన చేయాలి. పాయసము, చిత్రాన్నము, గారెలు వండి చేసేటటువంటి నివేదనలు, మామూలుగా చేసేటటువంటిది వడపప్పు పానకం చలిమిడి అన్నవి ఈ తప్పనిసరిగా. ఇవి మనం మామూలుగా పూజ చేసేటప్పుడు అరటిపండు, కొబ్బరికాయ లాంటివి ఎలాగో పెట్టుకుంటాం. ఇవి కాక చేయవలసినటువంటి ప్రధానమైనవి. అయితే ఇక్కడ ఇంకొక విశేషం కూడా చెప్పుకోవాలి. మాంసాహారం తినేటటువంటి వారు, రాజసిక తామసిక పూజలు చేసేటటువంటి వారు ఈనాడు అమ్మవారికి మాంసాహారాన్ని నివేదన చేస్తారు. అయితే ఒక్కటి మాత్రం ప్రాథమికంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే అమ్మవారి పూజలు చేసేటటువంటి వాళ్ళందరూ అమ్మవారి కుమార్తె అయినటువంటి బాలకి పొద్దున్నే ముందు నివేదన చేయాలి. అది ఆ అమ్మాయికి పిల్ల, 10 ఏళ్ల పిల్ల, 10 ఏళ్లలోపు పిల్ల. కనుక ఆ అమ్మాయికి ఏం చేస్తారంటే అన్నం మీద పెరుగు వేసి ఆ పెరుగన్న నివేదన చేస్తారు. తప్పనిసరిగా మొట్టమొదటి నివేదన చాలా ఉదయకాలంలో 7:30-8 గంటల లోపల మొదటి జాము లోపలే ఈ పెరుగన్న నివేదన చేస్తారు. ఇది మధ్యాహ్నం చేసేటటువంటి నివేదనలో ఈ పదార్థాలన్నీ ఉంటాయి. మేడం నిజంగా ఎంతో చక్కగా అంటే మహిషాసుర మర్దిని అంటే ఆవిడ ఎలా పూజించుకోవాలి, అసలు ఆవిడ విశిష్టత ఏంటి, అలానే ఆవిడకి ఇష్టమైన నైవేద్యాలు ఏంటి అనేది, అంటే కొంతమందికి కొన్ని తెలియని విశేషాలు కూడా ఎంతో చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదాలండి.